బ్రెడ్ ఆమ్లెట్ తింటుండు. మొత్తం వాడు తింటే మనకి మిగిలేది. బ్రెడ్ ఆమ్లెటా? మొత్తం వాడే తింటుండా? ఆగు, మన సంగతి చెప్తావు. అమ్మ బాబాయ్, మమ్మీ మన కుక్క ఎంగిల్ చేసిన బ్రెడ్ ఆమ్లెట్ టేబుల్ మీద పెట్టిందా చూసినావా? నీకు ఎదవ బతుకేంటి బాబు? కనబడదలేదు. ఇది కుక్క ఎంగిలా? చిన్న తమ్ముడి బ్రెయిన్ కొంచెం వీక్. బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోవడానికి ఇది ఒక టెక్నిక్. అబ్బా పెద్దన్న, మమ్మీ పాయసం చేసింది, ఏం టేస్ట్ ఏం స్మెల్! ఐషు, నీకు తెలుసు కదా మా కాలేజీలో అమ్మాయిలు మమ్మీ చేసిన సేమియా అంటే నాకు ఎంత ఇష్టమో. నీకు కూడా తెలుసు కదా నాకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎంత ఇష్టమో. ఎక్స్చేంజ్ చేసుకుందాం మరి. ఏం గయ్యాలి చెల్లె దొరికిందిరా నాకు. వేసేసాడు, బాగా వేసేసాడు. అన్న ఒకసారి ల్యాప్టాప్ ఇవ్వవా, మూవీస్ చూస్తా. ఏంది పోయి సక్కగా చదువుకోపో, ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ ఒక్కటితో వన్ రూమ్ లో పడతావు. అవునా మమ్మీ, వీడు పొద్దున్న నుంచి ఒక అమ్మాయితో చాట్ చేస్తాండే. చెల్లి, కొత్త మూవీస్ ఏమైనా ఎక్కించనా? నీకు ఇష్టమైన కార్తీక దీపం మీద ఎక్కిస్తా, కానీ ఆ అమ్మాయి విషయం మాత్రం మమ్మీతో చెప్పకే ప్లీజ్. సరే కానీ ల్యాప్టాప్ అయితే. అన్నలు వినండి, ఇవాటి నుంచి ఎవరి పనులు వాళ్ళే చేసుకుందాం. నేను వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెడతా. సరే, నేను కూలర్ లో నీళ్లు నింపుతాను. బయటికి వెళ్ళి మిల్క్ ప్యాకెట్స్ పట్టుకరా. నన్ను అడుగుడే లేదు, అంత వీళ్ళు ఇష్టమేనా? సరే మరి ఇయర్ నుంచే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు నువ్వు పోయి మిల్క్ ప్యాకెట్ పట్టుకరాపు. అన్న రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇవాళ నువ్వు కదా మిల్క్ ప్యాకెట్లు తెచ్చేది. అరే మీరు మారరా, ఇద్దరు అన్ని బేకార్ ముచ్చట్లు చెప్తారు ఇద్దరు కలిసి. నేను గేమ్ ఆడను, పోనీ ఇంటి పెద్దోని నేను మా నేను చెయ్యను, మీరు చేసుకోని పోయి. అరే చిన్న, నువ్వు ఇవాళ ఒక్కరోజు పాల ప్యాకెట్లు తెచ్చినావు అనుకో, రేపటి నుంచి పెద్దన్న కనీసం కూలర్లో నీళ్ళైనా పోస్తాడు. పాల ప్యాకెట్లు తేనా? వెళ్ళు, గో టు హెల్. ఐఎమ్ గోయింగ్. అన్న నేను పాల ప్యాకెట్ తెచ్చిన, కూలర్లో నీళ్ళు నింపినావా లేదా? అరే తమ్ముడు, అంత దూరం పోయి పాల ప్యాకెట్ తెచ్చినవారా? అరే కాలుగానేమన్నా వస్తున్నాయారా? ఐఎమ్ సారీ రా, రేపటి నుంచి నేనే పోయి పాల ప్యాకెట్ తెస్తలే, ఓకేనా? ఇప్పుడైతే పోయి కూలర్లో నీళ్ళు పోయి. నేను ఆల్రెడీ పాల ప్యాకెట్ తెచ్చినా కదా. అరే బీకర్ గాలరా, మీరు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదారా? మీకు కాలు నొత్తానే నువ్వు ఇంత దూరం నడుచుకుంటూ పోయి వచ్చినావు అని చెప్పి బాధతో నేను చెప్పినరా, అంతకంటే మించి ఏం లేదురా. సరే అన్న, నేను పోయి కూలర్లో నీళ్ళు పోస్తానే. వాళ్ళు మాట్లాడేటటువంటి తీరు పద్ధతి చూస్తుంటే కనుక అన్నిటికీ తెగించి ఉన్నారు అనేటటువంటి మాట. ఐసు, నేనే పాల ప్యాకెట్ తెచ్చినా, నేనే కూలర్లో నీళ్ళు నింపిన. అబ్బా ఈ పెద్దన్న అయితే రాక్షసుడు, మస్తు మోసం చేస్తాడు. కూలర్లో కూడా నీళ్ళు నీతోటే నింపించిండా. సరే కానీ నీకు ఒక చిన్న పని చెప్తా, చెయ్యి వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్లో వెయ్యి, నీకోసం నేను రేపు నుంచి కూలర్లో నీళ్ళు పోస్తా. నాకోసమా? థ్యాంక్ యూ ఐషు. ఇంటి పని చేయాలే, వంట పని చేయాలే. వచ్చిందయ్యా, చూడు నీ బ్రెయిన్ ఎట్లయితే ఖరాబ్ అయిందో అట్లనే ఇలా విండో కూడా ఖరాబ్ అయింది, కొత్త వేయాలి. అబ్బో అయితే ఇప్పుడు నేను చాలా కష్టపడాలి. పో చెయ్యి, పడుపు. ఏంద్రగిరిదో సౌండ్ అత్తాను, ఏంద్రా టక్ టక్ అని ఏడత్తాను. ఏం చేస్తాను వయసు వీడా? నువ్వే కదా ల్యాప్టాప్ లో విండో ఖరాబ్ అయిందన్న, అందుకే ఈ విండో బీకి అందులో పెడతా. బంగారం ఎలా ఉన్నావురా? అమ్మ బాబాయ్, కర్రోడా కాలేజ్ కథలు ఏందిరా? బంగారం చెప్తా చెప్తా, నువ్వైతే బో. దేవి, నేను బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, నువ్వే కలర్ డ్రెస్ వేసుకున్నావురా? మా ఫ్రెండ్ది బట్టల దుకాణం ఉన్నది, మా అంతా మాట్లాడతానా? అవునా, నాకు కూడా రెండు జతలు ఇప్పి అని చెప్పాలా మరి? అరే ధనియాల మొక్కపోడు మీ అన్నయ్య వచ్చిందా ఏంది? నాకేమనిపిస్తుంది తెలుసా, మీ అన్నం చూస్తే చెద్దకుండా దొరికితే పట్టుకొచ్చినట్టు ఉంటాడు.
నువ్వు చూడు ఎంత క్యూట్ గా ఉంటావు. ఫోన్ కట్ చేయో. హలో హలో. కొత్త మూవీ రిలీజ్ అయింది నేను బొయ్యత్త, మీరు ఇంట్లో ఉండి గొడవలు అయితే పెట్టుకోకర్రీ, అర్థమైందా? ఇద్దరాదు ఇంట్లోనే ఉండు సపడేగా. నువ్వేంద్రా వత్తేది బతాయి, వస్తా వస్తా అంటాను, ఎవడ వచ్చేది లేదు ఇంట్లోనే ఉండు అని చెప్పినా కదా సపడేకి, ఇంట్లోనే ఉండు ఇద్దరు కలిసి కొట్టుకోకుండా సరేనా? ఏమనుకుంటా పోయి నీది, సరే గాని పోయి షూ చూడు, బట్టలు ఇస్తే అయ్యి, అట్లనే కారు కూడా వాష్ చేయి సరేనా? మరి తీసుకుపోతావా? అయితే వచ్చే వారం తీసుకుపోతా. అంటే ఈ వారం పని చేయాలి, వచ్చే వారం తీసుకుపోతావా? చెప్పిన పని చెయ్యండి. అన్నయ్య అది చూడు, అతను మా అన్నయ్యని చూసి నవ్వుతాడు. సంతోషంగా కలిసిమెలిసి ఉంటేని ప్రతిబంధం దృఢంగా నిలిచిపోతుంది అంటారు, కానీ అన్నా చెల్లెళ్ళ ఆత్మీయ అనుబంధం మాత్రం నిరంతరం నిండైన ప్రేమను మనసులో దాచుకొని పైకి ఒకరితో ఒకరు గొడవ పెట్టుకుంటూ చనకాల కోపాన్ని చూపిస్తారు. ఎదురుగా ఉన్న ప్రతీ క్షణం ప్రేమతో ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నా ఒక్క గడియ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. గొడవలున్న బంధం కదా అని అన్నా చెల్లెళ్ళ మధ్యలోకి వెళ్తే వారి నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల సాధ్యం? పరస్పర పంతం వారి సొంతమే, కానీ వారి బంధం అనంతం. హాయ్ ఫ్రెండ్స్, మా కామెడీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు జటాపట రాజా. జటాపట రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.